ఈరోజు మనం అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన క్రింది భావనల ఉదాహరణలు చూస్తాం అకర్ణీయ సంఖ్యల ప్రామాణిక రూపం మరియు సంఖ్య రేఖలో అకర్ణీయ సంఖ్యల గుర్తించడం ఉదాహరణకు అకర్ణీయ సంఖ్య మైనస్ ఎనభై ఒకటి డివైడెడ్ బై నూట ఎనభై తొమ్మిది దాని ప్రామాణిక రూపంలో ఉందా కాకపోతే దాని ప్రామాణిక రూపంని కనుగొనండి ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్యను దాని ప్రామాణిక రూపంలో వ్యక్తపరచాలి అకర్ణీయ సంఖ్య యొక్క ప్రామాణిక రూపమేమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ప్రతి అకర్ణీయ సంఖ్య యొక్క హారం ధనాత్మక పూర్ణ సంఖ్య ఉంటే మరియు లవం మరియు హారం యొక్క కారణాంకాలలో ఒక ఉమ్మడి కారణాంకం అయితే అటువంటి అకర్ణీయ సంఖ్య దాని ప్రామాణిక రూపంలో ఉంటుంది మైనస్ ఎనభై ఒకటి డివైడెడ్ బై నూట ఎనభై తొమ్మిదిలోని హారం నూట ఎనభై తొమ్మిది ఇప్పటికీ ధనాత్మక పూర్ణ సంఖ్య అని మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మనం లవం మరియు హారం రెండింటిని గుణించాల్సిన అవసరం లేదు మనం ఈ విధంగా వాటి కారణాంకాల గుణకారం ఎనభై ఒకటి మరియు నూట ఎనభై ఈ కారకాలన్నీ అవి ఉమ్మడి కారణాంకాలు అని మనం చూస్తాం కాబట్టి మైనస్ ఎనభై ఒకటి డివైడెడ్ బై నూట ఎనభై తొమ్మిది దాని ప్రామాణిక రూపంలో లేదని మనం చెప్పగలం కాబట్టి ఈ అకర్ణీయ సంఖ్య యొక్క ప్రామాణిక రూపాన్ని కనుగొందాం మొదట మనం ఎనభై ఒకటి మరియు నూట ఎనభై తొమ్మిది యొక్క ఉమ్మడి కారణాంకాలు గసాబా ఇరవై ఏడు వస్తుంది రెండింటి యొక్క ఉమ్మడి కారణాంకాల గుణకారం ద్వారా మనం వారి గసాబాను పొందుతాం ఇరవై ఏడు అవుతుంది ఇప్పుడు మనం భిన్నం మైనస్ ఎనభై ఒకటి మరియు హారం నూట ఎనభై తొమ్మిది రెండింటిని గజాబాలో విభజిస్తాం ఇది మనకు అకర్ణీయ సంఖ్యను ఇస్తుంది మైనస్ మూడు డివైడెడ్ బై ఏడు ఇది మైనస్ ఎనభై ఒకటి డివైడెడ్ బై నూట ఎనభై తొమ్మిది యొక్క ప్రామాణిక రూపం మైనస్ ఎనభై ఒకటి డివైడెడ్ బై నూట ఎనభై తొమ్మిది యొక్క ప్రామాణిక రూపాన్ని పొందటానికి మరొక పద్ధతి ఉంది దీనిలో మనం విభజన యొక్క నియమాలను ఉపయోగిస్తాం ఇక్కడ మనం చూడవచ్చు ఎనభై ఒకటిలోని లోని అంకెల మొత్తం తొమ్మిది మరియు ఇది మూడు మరియు ఇది తొమ్మిది ద్వారా విభజింపబడుతుంది అదే విధంగా నూట ఎనభై తొమ్మిది యొక్క అంకెల మొత్తం పద్దెనిమిది ఇది మూడు మరియు తొమ్మిదిలతో విభజింపబడుతుంది కాబట్టి మనం లవం మరియు హారం రెండింటిని మూడు లేదా తొమ్మిదితో తో విభజిస్తాం మనం రెండింటిని తొమ్మిది ద్వారా విభజిస్తాం రెండింటిని మైనస్ తొమ్మిది డివైడెడ్ బై ఇరవై ఒకటి లవం మరియు హారం రెండింటిని మూడు ద్వారా విభజించవచ్చు కాబట్టి మనం మళ్ళీ లవం మరియు హారం రెండింటిని మూడు ద్వారా విభజిస్తాం మనం ఇప్పుడు మైనస్ మూడు డివైడెడ్ బై ఏడు లవం మరియు హారం ఒక కాకుండా వేరే సంఖ్యతో విభజింపబడదు కాబట్టి మూడు డివైడెడ్ బై ఏడు మైనస్ ఎనభై ఒకటి డివైడెడ్ బై వన్ ఎయిటీ నైన్ ప్రామాణిక రూపం అని చెప్పవచ్చు ఉదాహరణకి సంఖ్య రేఖలో మైనస్ ఏడు డివైడెడ్ బై మైనస్ తొమ్మిది స్థానాన్ని కనుగొనండి మొదట మైనస్ ఏడు డివైడెడ్ బై మైనస్ తొమ్మిదిని సంఖ్య రేఖ లో వ్యక్తీకరిద్దాం ఈ అకర్ణీయ సంఖ్య యొక్క హారం ధనాత్మక పూర్ణ సంఖ్య ఇక్కడ కాదని మనం చూస్తాం కాబట్టి మొదట మనం దాని లవం మరియు హారం రెండింటిని మైనస్ ఒకటితో రుణించి సమాన విలువ గల ఆకర్ణీయ సంఖ్యగా మారుస్తాం దీని హారం ధనాత్మక పూర్ణ సంఖ్య అవుతుంది అంటే మనకు ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు లభిస్తాయి ఏడు డివైడెడ్ బై తొమ్మిది సంఖ్య రేఖపై ఏడు డివైడెడ్ బై తొమ్మిదిని వ్యక్తీకరించడానికి మొదట మనం ఒక సంఖ్య రేఖను గీసి దానిపై బిందువు సున్నాను గుర్తించాం ధనాత్మక పూర్ణ సంఖ్యలు సున్నా యొక్క కుడివైపున మరియు రుణాత్మక పూర్ణ సంఖ్యలు ఎడమవైపున గుర్తింపబడతాయి ఏడు డివైడెడ్ బై తొమ్మిది ధనాత్మక ఆకర్ణీయ సంఖ్య కాబట్టి దాని స్థానం సున్నా యొక్క కుడివైపున ఉంటుంది ఇక్కడ లవం తొమ్మిది హారం ఏడు కంటే తక్కువగా ఉంది కాబట్టి ఏడు డివైడెడ్ బై తొమ్మిది ఒకటి కంటే చిన్న సంఖ్య అంటే దాని స్థానం సున్నా మరియు ఒకటి మధ్య లభిస్తుంది ఖచ్చితమైన స్థానాన్ని పొందడానికి మనం సున్నా నుండి ఒకటి వరకు దూరాన్ని తొమ్మిది సమాన భాగాలుగా విభజిస్తాం లవం ఏడు కాబట్టి మనం ఏడు స్థానాలు సున్నా యొక్క కుడివైపుకు జరిగాం ఇది మనల్ని ఏడు డివైడెడ్ బై తొమ్మిదికి తీసుకొస్తుంది ఏడు డివైడెడ్ బై తొమ్మిది ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏడు డివైడెడ్ బై మైనస్ తొమ్మిది నుండి ఆకర్ణీయ సంఖ్య మైనస్ ఏడు డివైడెడ్ బై మైనస్ తొమ్మిది కూడా ఈ బిందువు వద్ద సూచింపబడుతుంది తదుపరి ఉదాహరణ క్రింద చూసిన సంఖ్య రేఖలో ఏ మరియు బి అక్షరాలు ఏ అకర్ణీయ సంఖ్యలను కు గుర్తించాయి మనం ఇక్కడ చూస్తే ఏ మరియు బి రెండు సున్నా యొక్క ఎడమ వైపున ఉన్నాయి దాని అర్థమేమిటో మీరు ఇప్పుడు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు దీని అర్థం ఏ మరియు బి రెండు రుణాత్మక అకర్ణీయ సంఖ్యలు ఇక్కడ ఒకట్ల దూరాలు ఆరు సమాన భాగాలుగా విభజింపబడింది మనం చూస్తాం ఈ విధంగా ఏ మరియు బి రెండు హారం ఆరుని కలిగి ఉంటాయని చెప్పగలం బి యొక్క స్థానం సున్నా యొక్క ఎడమ వైపుకు ఉన్నందున బి యొక్క లవం మైనస్ తొమ్మిది అని చెప్పగలం ఈ విధంగా బి అక్షరం అకర్ణీయ సంఖ్య మైనస్ తొమ్మిది డివైడెడ్ బై ఆరు ని సూచిస్తుంది అదేవిధంగా ఏ యొక్క స్థానం సున్నా యొక్క ఎడమవైపున ఉంటుంది కాబట్టి ఏ యొక్క లవం మైనస్ పదిహేను అని చెప్పగలం ఈ విధంగా ఏ అకర్ణీయ సంఖ్య మైనస్ పదిహేను డివైడెడ్ బై ఆరుని సూచిస్తుంది దీని మనం మైనస్ రెండున్నారా అని కూడా రాయవచ్చు ఈ విధంగా అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన క్రింది భావనల ఉదాహరణను మనం చూసాం తరువాతి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని సాధారణ పొరపాట్లను చూస్తాం